हाय फ्रेंड्स वेलकम टू सुधीर एक्सलेंसी सो करंट अफेयर्स भाग में मन डिस्कस टॉपिक्स शकुंतला देवी की रीसेंट गिनीस रिकॉर्ड इव जी सो अदेटो चूदा मार्स पै की नासा वालू पर्सिवरेंस अने रोवर पंपिस्तुन्नारु सो दानि गुरिंचि डिस्कस चेद्दाम ईरान रीसेंट आईआरजीसी अंटुंदंडि सो वाळ्ळु ఒక బాలిస్టిక్ మిసైల్ను లాంచ్ చేశారు సో అదేంటో చూద్దాం సిఎస్ఐఆర్ ఐఐటి ఢిల్లీ విభా వీళ్ళు కలిసి ఉన్నత భారత్ అభియాన్తో ఎంఓయూ కూర్చుకున్నారు సో అదేంటో డిస్కస్ చేద్దాం రాఫెల్ ఉన్నాయి కదా అవి ఇండియాకు రావడం జరిగింది 5 రాఫెల్ జెట్స్ సో దాని గురించి డిస్కస్ చేద్దాం అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జింబాబేతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది దాని గురించి డిస్కస్ చేద్దాం యునిసెఫ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అదేంటో డిస్కస్ చేద్దాం రీసెంట్గా ఆదిత్య అని ఒక బోట్ ఉంది దానికి ఒక అవార్డు రావడం జరిగింది సో అదేంటో డిస్కస్ చేద్దాం రీసెంట్గా డిఫెన్స్ సంబంధించి ఒక బెడ్ వాళ్ళు చేయడం జరిగింది సో అదేంటో డిస్కస్ చేద్దాం స్పెయిన్కి సంబంధించి ఒక లార్జ్ స్కేల్ కంపెనీ సోలార్ ఎనర్జీతో నడుస్తుంది సో అదేంటో ఇలా ఇంపార్టెంట్ విషయాలున్నాయి సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి శకుంతలాదేవి అండి సో శకుంతలాదేవి ఈమె మన ఇండియాకు చెందినటువంటి ఒక మ్యాథమెటిషియన్ ఈమె సో రీసెంట్గా ఈ మూవీ కూడా వస్తుందండి ఈమె గురించి అమెజాన్ ప్రైమ్లో అది కూడా ఒకసారి మీరు చూడొచ్చు శకుంతలాదేవి గురించి సో ఈమెకు రీసెంట్గా గిన్నీస్ రికార్డ్ వాళ్ళు ఈమెకు గిన్నీస్ రికార్డ్ ఇవ్వడం జరిగింది ఎందుకు అని అంటే దాదాపు 13 అంకెల నెంబర్ను ఈమె అప్పుడు అంటే నార్మల్గా ఆపరేషన్స్ ఆమె చేయడం జరిగింది 13 అంకెల నెంబర్తో సో దాని దృష్ట్యా ఆమెకు అవార్డు ఇంతవరకు అంటే 13 డిజిట్ నెంబర్తో ఇంతవరకు ఆపరేషన్స్ ఎవరు చేయలేదు అంటే వెదర్ ఇట్ బి మల్టిప్లికేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి ఆమె చేయడం జరిగింది సో అది ఒక రికార్డు సో శకుంతలాదేవి మన ఇండియాకు సంబంధించిన వ్యక్తి ఆ రికార్డును ఇప్పుడు యూకేకి సంబంధించిన వాళ్ళు ఈ గిన్నీస్ రికార్డ్కి సంబంధించిన వాళ్ళు ప్రదానం చేయడం జరిగింది ఆమె 2013లో చనిపోయారు బట్ ఆమె చనిపోయిన తర్వాత ఇప్పుడు అవార్డు ఇస్తున్నారు వాళ్ళ కూతురు ఈ అవార్డు తీసుకోబోతుందండి సో ఇది అంటే అవార్డు అంటే సర్టిఫికెట్ ఇస్తారు కదా సో అది ఇవ్వబోతున్నారు ఇది గుర్తుపెట్టుకోండి మూవీ కూడా వస్తుంది ఈమె పేరు మీద విద్యాబాలన్ గారు లీడ్ రోల్ చేస్తున్నారు సో అది కూడా ఒకసారి గమనించవచ్చు మీరు శకుంతలాదేవి ఉమెన్ మ్యాథమెటిషియన్ అండి ఉమెన్ ఇండియన్ మ్యాథమెటిషియన్ సో ఇది ఈరోజు మన ఫస్ట్ టాపిక్ అలాగే రీసెంట్గా మార్స్ పైకి అంటే మార్స్ను అక్కడ పరీక్షించేందుకు అక్కడ నీటి జాడలను కనుక్కునేందుకు మానవునికి యోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకునేందుకు నాసా వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఫ్లోరిడాలో కేప్ కెనర్వాల్ అనే ఒక సెంటర్ ఉంటుందండి అక్కడ లాంచింగ్ సెంటర్ ఇప్పుడు మనకు ఇండియాలో శ్రీహరికోట ఎలాగో అక్కడ ఫ్లోరిడాలో కేప్ కెనర్వాల్ సో అక్కడి నుంచి ఒక రాకెట్ను పంపించడం జరిగింది సో దీని పేరు ఏం పేరు అంటే పర్సివరెన్స్ దీని పేరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు పంపించినటువంటి ఒక రోవర్ పేరు ఈ రోవర్ పేరు ఏంటి అని అంటే పర్సివరెన్స్ ఈ రోవరు అట్లాస్5 అనే లాంచింగ్ వెహికల్ ద్వారా వెళ్ళింది ఇది అట్లాస్5 అనేది లాంచింగ్ వెహికల్ సో నేను మొన్నటి నుంచి చెప్తున్నాను ఏదైనా రోవర్ లేకపోతే శాటిలైట్ ఏమైనా పంపించినప్పుడు ఆ శాటిలైట్ పేరు గుర్తుపెట్టుకోండి శాటిలైట్ పంపించినటువంటి లాంచింగ్ వెహికల్ని కూడా గుర్తుపెట్టుకోండి సో అట్లాస్5 అనే లాంచింగ్ వెహికల్ ద్వారా ఈ పర్సివరెన్స్ అనే రోవరు ఎక్కడికండి మార్స్ పైకి అక్కడ నీటి జాడలను అలాగే మానవునికి యోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకునేందుకు నాసా వాళ్ళు దీన్ని పంపిస్తున్నారు ఇక్కడ నుంచి ఫ్లోరిడా నుండి కేప్ కెనర్వల్ స్టేషన్ నుంచి సో దీనిలో భాగంగా ఈసారి వీళ్ళు ఈ రోవర్తో పాటు ఒక చిన్నపాటి హెలికాప్టర్ను పంపిస్తున్నారండి ఆ హెలికాప్టర్ పేరు ఇంజెన్యూటీ అనే హెలికాప్టర్ అండి సో ఇది కూడా పంపిస్తున్నారు ఇంజెన్యూటీ అనే హెలికాప్టర్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి మార్స్ పైకి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అంతకుముందు యూఏఈ వాళ్ళు హోప్ మిషన్ వాళ్ళు పంపించడం జరిగింది చైనా వాళ్ళు టియాన్వెన్ సో ఇలా పంపిస్తున్నారు ఇప్పుడు మార్స్ పైకి నాసా వాళ్ళు పర్సివరెన్స్ పంపిస్తున్నారు సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ మార్స్ మిషన్కు ఏదైతే ఇప్పుడు మార్స్ పైకి వీళ్ళు శాటిలైట్ పంపిస్తాం రోవర్ పంపిస్తాం అనుకున్నారో దానికి ఒక పేరు పెట్టమని ఆ దేశంలో ఒక కాంపిటీషన్ పెట్టారండి వాళ్ళు యుఎస్ వాళ్ళు సో ఆ కాంపిటీషన్ పెట్టినప్పుడు దీనికి పర్సివరెన్స్కు ఒక పేరు పెట్టింది ఎవరంటే అక్కడ ఒక వ్యక్తి ఆ అబ్బాయి అలెక్స్ అనే అతను ఇతను పేరు పెట్టాడు పర్సివరెన్స్ అని అలాగే హెలికాప్టర్కి కూడా ఒక పేరు పెట్టింది మన ఇండియాకు సంబంధించిన భారత సంతతికి చెందినటువంటి అమ్మాయి సో ఆమె కూడా ఈ పేరు పెట్టింది ఇది కూడా గుర్తుపెట్టుకోండి వీళ్ళిద్దరి పేర్లు నార్మల్గా రూపాని వనితా రూపాని అని ఉంటుంది సో ఆమె పేరు కూడా గుర్తుపెట్టుకోండి ఇద్దరి పేరు అలెక్స్ పర్సివరెన్స్ ఈ పేరును చెప్పింది దానికి కాంపిటీషన్ పెట్టి సో నాసా వాళ్ళు మార్స్ పైకి పంపించినటువంటి రోవర్ పర్సివరెన్స్ రోవర్ సో ఇది దీని గురించి అలాగే రీసెంట్గా
నార్మల్ ఇరాన్ వాళ్ళు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమిషన్ అని ఉంటుంది, ఐఆర్జీసి. వీళ్ళు రీసెంట్గా ఐఆర్జీసి, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమిషన్, ఏంటి అంటే వీళ్ళు ప్రాఫెట్ 14 అనే ఒక బాలిస్టిక్ మిసైల్ను లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి పేరు, దీని పేరు ప్రాఫెట్ 14. సో దీన్ని వీళ్ళు లాంచ్ చేశారంటే ఇది ఒక బాలిస్టిక్ మిసైల్ అని చెప్పాం కదా. ఆ మిసైల్ను ఎక్కడ అంటే వీళ్ళు దట్టు అండర్ గ్రౌండ్లో వీళ్ళు టెస్ట్ చేశారు. దీన్ని అండర్ గ్రౌండ్లో టెస్ట్ చేసినటువంటి ఈ మిషన్ పేరు బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి అంటే ప్రాఫెట్ 14. అక్కడ ఇరాన్లో చేశారు ఇది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిఎస్ఐఆర్ వాళ్ళు అండ్ ఐఐటి ఢిల్లీ వాళ్ళు. అలాగే మనం అంతకుముందు వచ్చిందండి ఇది ఉన్నత భారత్ అభియాన్లో అని, మొన్న నేను ట్రైఫెడ్ గురించి చెప్పినప్పుడు ట్రైఫెడ్ వాళ్ళు ఉన్నత భారత్ అభియాన్లో భాగంగా ఐఐటి ఢిల్లీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని మనం అంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. సో ఉన్నత్ భారత్ అభియాన్తో ఎవరెవరండి, ఐఐటి ఢిల్లీ, ఐఐటి డి అని రాశాను, అలాగే సిఎస్ఐఆర్ అండ్ విభా అంటే విజానన్ భారతీ సైన్స్ అండ్ టెక్నాలజీ మూవ్మెంట్ అని ఇండియాలో చేస్తున్నారని అంతకుముందు చెప్పాను. ఉన్నత్ భారత్ అంటే ఏంటండి, ఉన్నత్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ అంటే ఏంటండి, నార్మల్గా గ్రామాలకు, గ్రామాల్లోని అంటే గ్రామాలను విలేజెస్ని టు ఇంటర్లింక్ ది విలేజెస్ టు ది ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అంటే నార్మల్గా విలేజ్ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలను ఏవైతే ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఇండియాలో వేరియస్ ఇన్స్టిట్యూషన్స్కి లింక్ చేయడం వల్ల వారి యొక్క టెక్నాలజీని ఆ ఊర్లకు అనుసంధానించడం వల్ల అక్కడ నార్మల్గా టెక్నాలజీ డెవలప్ అవ్వడం కావచ్చు, స్కిల్ డెవలప్ కావచ్చు, వివిధ రకాల సేవలు అందడం ద్వారా ఎంతో కొంత రూరల్ డెవలప్మెంట్ అనేది అభివృద్ధి సాధిస్తుంది కదా. సో తద్వారా టెక్నాలజీ అలాగే డిజిటల్ ఇండియా ఇలాంటి మిషన్స్ ఫుల్ఫిల్ అవుతాయనే ఉద్దేశంతో ఉన్నత భారత్ అభియాన్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. సో అంతకుముందు మనం డిస్కస్ చేసాం ట్రైఫెడ్ వాళ్ళు ఐఐటి ఢిల్లీతో ఒక ప్రోగ్రామ్ కుదుర్చుకున్నారని కూడా మనం చెప్పుకున్నాం. సో అంటే ఎంఓయు కుదుర్చుకున్నారండి. ఇప్పుడు ఈ ఉన్నత భారత్ అభియాన్లో ఐఐటి ఢిల్లీ, సిఎస్ఐఆర్, విభా ఈ మూడు కలిసి ఎంఓయు కుదుర్చుకొని అంటే ముగ్గురు కోఆపరేషన్తో వీళ్ళు గ్రామాల అభివృద్ధికి అంటే రూరల్ టెక్నాలజీస్ అంటే ఏదైతే సిఎస్ఐఆర్కి సంబంధించిన టెక్నాలజీస్ ఉన్నాయో వాటిని గ్రామాల్లో యూజ్ చేస్తామని వీళ్ళు ముందుకొచ్చారండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా డిజిటల్ ఇండియాకు ఒక ఊతమిచ్చే విషయమే. సో అది కూడా గమనించండి. ఉన్నత భారత్ అభియాన్ గురించి ఇప్పటికి 2 సార్లు వచ్చింది మన క్లాసు. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా రాఫెల్ యుద్ధ విమానాలు మనం రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాం. రాఫెల్ దాదాపుగా 5 జెట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాకు వచ్చాయండి. ఎక్కడ నుండి, ఫ్రాన్స్ నుంచి అండి. ఎవరంటే దసాల్ట్ ఏవియేషన్. సో దసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు ఈ రాఫెల్ జెట్స్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతానికి 5 జెట్స్ వచ్చాయి. ఈ 5 జెట్స్లో 2 2-సీటర్, 3 సింగిల్ సీటర్ అండి, సింగిల్ సీటర్ ఇలా 2 ఇవి ఉన్నాయి. నార్మల్గా 5 జెట్స్లో 2 జెట్స్ 2-సీటర్ జెట్స్, 3 జెట్స్ సింగిల్ సీటర్ జెట్స్. సో దీనికి ఇండియాకు వచ్చినప్పుడు సుఖోయ్ 30 MKI అని ఉంటాయి కదా. సో ఇవి వీటికి ఎస్కార్ట్గా రావడం జరిగింది. అంబాలా ఫైర్ అంటే అంబాలా ఎయిర్ బేస్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ ఇవి దిగడం జరిగింది. సో ఇది నార్మల్గా రాఫెల్స్ గురించి. నా రాఫెల్స్ ఏంటి అని అంటే రాఫెల్స్ యొక్క అధునాతన టెక్నాలజీస్ ఇందులో ఉంటాయి. దాదాపుగా 300 కిలోమీటర్ల దూరంలోనే శత్రుల యొక్క ఫైటర్స్ కావచ్చు, లేకపోతే ఎవి ఉన్నా కూడా ఇవి గుర్తుపట్టి వాటిని నాశనం చేసేటువంటి టెక్నాలజీ ఈ రాఫెల్స్కి ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 300 కిలోమీటర్స్ దూరంలో ఇది చేస్తుంది, 150 కిలోమీటర్ల దూరంలో ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ దాడి చేసినా ఎదురు దాడి చేసి వాటిని నాశనం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అలాగే దీనికి న్యూక్లియర్ మిజైల్స్ని తీసుకుపోయే సామర్థ్యం ఉందండి. అలాగే గాల్లోనే పెట్రోల్ లేకపోతే ఇంజన్, డబుల్ ఇంజన్ ఉందో, ట్విన్ ఇంజన్స్ ఉంటాయి. ఏం చేస్తుంది అంటే ఎయిర్ బేస్లోనే పెట్రోల్ను తీసుకునేటువంటి టెక్నాలజీ ఇందులో ఉంది. సో ఇది రాఫెల్ జెట్ గురించి. రాఫెల్ జెట్స్ యొక్క ఒప్పందం ఎప్పుడు అంటే 2016 సెప్టెంబర్లో జరిగిందండి. 2016 సెప్టెంబర్లో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం యొక్క విలువ 59,000 కోట్లు అండి. సో 59,000 కోట్లు ప్రస్తుతానికి 5 జెట్లు ఇచ్చారు కదా, 2021 ఎండ్ నాటికి రిమైనింగ్ 31, యాక్చువల్గా 59,000 కోట్లకు 36 జెట్స్ ఇవ్వాలనేది ఈ ఒప్పందం. ప్రస్తుతానికి 5 ఇచ్చారు కదా, రిమైనింగ్ 31 2021 ఎండింగ్ నాటికి ఇస్తారని చెప్పి దసాల్ట్ ఏవియేషన్ కదా, ఫ్రాన్స్కి సంబంధించిన సంస్థ దసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది రాఫెల్ గురించి. అలాగే రాఫెల్ ఇంకోటి ఏంటి అంటే బియాండ్ విజువల్ రేంజ్. ఇందాక 300 కిలోమీటర్స్ నార్మల్గా స్ట్రైక్ చేస్తుంది అని అన్నాం కదా, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, బియాండ్ విజువల్ రేంజ్, ఎయిర్ టు ఎయిర్ స్ట్రైక్ అన్నమాట.
బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ స్ట్రైక్ అని ఉంటుంది. సో ఇందులో ఈ బియాండ్ విజువల్ రేంజ్లో కూడా 300 కిలోమీటర్లో ఇది ఉన్నటువంటి శత్రువుల వాటిని ధ్వంసం చేస్తుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. రాఫెల్కి సంబంధించి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నాయి ఇందులో. సో ఇది ఇప్పుడు రీసెంట్గా మన ఇండియా తీసుకుంది ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా ఆదిత్య అనే ఒక ఎలక్ట్రిక్ ఫెర్రీ లేకపోతే ఎలక్ట్రిక్ బోట్, దీనికి ఒక ఇంటర్నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో ఇదేంటి అని అంటే ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫెర్రీ అండి. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ అలాగే లార్జ్ ఫెర్రీ అన్నమాట ఇది. సో అంటే ఇండియాలో మొదటి ఎలక్ట్రాన్ ఆధారిత బోటు అలాగే అతిపెద్ద బోట్ అన్నమాట. దీని పేరే ఆదిత్య. సో దీనికి నార్మల్గా ఈ ఎలక్ట్రానిక్స్తో పనిచేసేటువంటి బోట్స్కి ఒక అవార్డు ఇవ్వాలని చెప్పి 2020 నుంచే ఈ అవార్డు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ అవార్డు పేరు ఏంటంటే గుస్తావే ట్రోవ్ అవార్డు. గుస్తావే ట్రోవ్ అవార్డు అని వీళ్ళు ఇస్తున్నారు ఈ అవార్డ్స్. నార్మల్గా ఇది ఫస్ట్ టైం ఇస్తున్నారు ఈసారి. సో అంటే ఎందుకు అని అంటే ఈ ఎలక్ట్రిక్తో పనిచేసేటువంటి పడవలకు మనం ఏమంటారు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, వాటి యొక్క నిర్మాణం పెంచాలి. సో వాటి యొక్క సేవలను గుర్తిస్తే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని చెప్పి ఈ అవార్డ్స్ ఇస్తున్నారు. సో ఫస్టే మన ఆదిత్య అనే ఈ ఎలక్ట్రిక్ ఆధారిత బోట్కి ఇప్పుడు అవార్డు రావడం జరిగింది. గుస్తావే ట్రోవ్ అవార్డు ఈ ఆదిత్య ఫెర్రీకి రావడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా జింబాబేకు ఇండియా ఒక ఇన్వాయిస్ కుదిరిందండి. అంటే ఇది మెడికల్ ఫీల్డ్లో జింబాబే ఇండియాకి ఒక ఎంఓయు. ఎందులో అంటే నార్మల్గా ఇప్పుడు ట్రెడిషనల్ మెడిసిన్ ఉంటుంది కదా. సో ట్రెడిషనల్ మెడిసిన్, ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి, దాంట్లో వీళ్ళకు ఎంఓయు కుదిరింది. అంటే ఇప్పుడు భారతదేశ సాంప్రదాయ వైద్య సాంకేతికత ఏదైతే ఉందో దానికి వాళ్ళు సమన్వయంగా కోఆపరేషన్ చేసుకునే విధంగా, అలాగే హోమియోపతి ఉంటుంది కదా ఇండియాలో, ఆ హోమియోపతిని అక్కడ వాళ్ళకి అందించే విధంగా ఈ ఎంఓయు కుదిరిందండి. మన సాంప్రదాయ వైద్య సాంకేతికత అలాగే హోమియోపతి సాంకేతికత వాళ్ళకి ఇచ్చేందుకు, అలాగే వాళ్ళకి మెలకువలు నేర్పేందుకు, స్కిల్ డెవలప్మెంట్ చేసేందుకు, ఈ విభాగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ను పెంచేందుకు ఈ జింబాబే ఇండియా మధ్యలో ఎంఓయు. ఎంఓయు ఎందుకండి, ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి విభాగంలో ఎంఓయు కుదిరింది. సో ఇది జింబాబేకు సంబంధించి. అంతకుముందు జింబాబేకు మలేరియాకు సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇచ్చేందుకు కూడా ఒక ఒప్పందం కుదిరిందని మనం అంతకుముందు చెప్పుకున్నాం. సౌత్ ఆఫ్రికాకు మెడిసిన్స్ పంపించినప్పుడు జింబాబేకు అలాగే జాంబియా దేశాలకు ఈ మెడిసిన్స్ పంపిస్తున్నారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇది ఈ టాపిక్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళు ఒక ఐసోలేటెడ్ బెడ్ అని, న్యూ ఐసోలేటెడ్ బెడ్ సిస్టమ్ను ఒకటి తీసుకొచ్చారండి. అంటే ఇది COVID-19 ఎదుర్కొనేందుకు చాలా సౌకర్యవంతంగా పనిచేస్తుందని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు ఒక ఐసోలేషన్ టెక్నాలజికల్ బెడ్ని తీసుకొచ్చారు. దాని పేరు ఏం పేరు అంటే ఆశ్రయ్. సో ఈ ఆశ్రయ్ బెడ్ అనేది ఏంటి అని అంటే ఇప్పుడు కంప్లీట్గా ఇది మనల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఈ బెడ్ పైనే మనం ఐసోలేషన్ను పూర్తి చేసేందుకు, అంటే క్వారంటైన్లో ఉన్న వ్యక్తులు ఐసోలేట్గా దూరంగా ఒకరికి అంటే దూరంగా ఉండేందుకు, సోషల్ డిస్టెన్స్ను పాటించేందుకు ఈ బెడ్ ఉపయుక్తంగా ఉంటుంది, అలాగే అలర్ట్ చేస్తుంది అనే విధంగా వీళ్ళు తయారు చేశారండి. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సాబిక్. సాబిక్ అనే సంస్థ, ఇది స్పెయిన్కి సంబంధించినటువంటి ఒక సంస్థ అండి. సో ఈ సంస్థ ఇప్పుడు న్యూస్లో ఎందుకుంది అనేది ఇక్కడ మనకు విషయం. సో ఈ సంస్థ ఏంటంటే ఇప్పుడు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ నార్మల్గా చిన్న తరహా, మధ్య తరహా, భారీ తరహా పరిశ్రమలు అని ఉంటాయి కదా. సో ఇది ఒక భారీ తరహా పరిశ్రమ, అంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఇది. సో ఈ ఇండస్ట్రీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వాళ్ళలో కంప్లీట్గా ఈ ఇండస్ట్రీ మొత్తం కంప్లీట్గా సోలార్ ఎనర్జీతో పనిచేస్తుందండి. సో ఇలాంటి మొదటి కంపెనీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ సోలార్ ఎనర్జీతో పనిచేయడం అనేది అది ఇంపాసిబుల్ అనే విషయం అనమాట. సో అది ఈ సాబిక్ అనే కంపెనీ ఇప్పుడు కంప్లీట్గా సోలార్ ఎనర్జీతో పనిచేసేటువంటి మొదటి కంపెనీ, ప్రపంచంలో సోలార్ ఆధారిత పనిచేసేటువంటి మొదటి కంపెనీ సాబిక్. ఇది ఎక్కడుంది అంటే స్పెయిన్లో ఉంది. సో తద్వారా ఇది ఇప్పుడు వార్తలను నిలవడం జరిగింది. సో సోలార్తో పనిచేసేటువంటి ఒక కంప్లీట్ ఇండస్ట్రీ ఇది. సో ఇది దీని గురించి. అలాగే ఈరోజు చివరి టాపిక్ వచ్చి ఏంటి అని అంటే యూనిసెఫ్ వాళ్ళు రీసెంట్గా, ఇది ఇంపార్టెంట్, యూనిసెఫ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ది టాక్సిక్ ట్రూత్ అనే ఒక రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు యూనిసెఫ్. అలాగే ప్యూర్ ఎర్త్ అనే ఒక ఎన్జిఓ,
ప్యూర్ ఎర్త్ అంటే ప్యూర్ ఎర్త్ అండ్ ఎన్జిఓ లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒక ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది ప్యూర్ ఎర్త్ అలాగే యూనిసెఫ్ వీళ్ళు ఇద్దరు కలిసి ఒక సర్వే నిర్వహించడం జరిగింది అంటే ప్రపంచ దేశాల్లో దట్టు బంగ్లాదేశు మెక్సికో ఘనా కొన్ని కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ ఇలాంటి కంట్రీస్లో వీళ్ళు చిన్నపిల్లల్లో వీళ్ళు పరిశోధనలు చేయడం జరిగింది. ఆ పరిశోధనలు ఎలాంటి పరిశోధనలు అంటే లెడ్ అంటే విష పదార్థాలు విష రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లల్లో వాటి యొక్క తీరు ఎలా ఉంది వాటి పనితీరు అంటే వాటి ఇంపాక్ట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ ఎలా ఉంది అనే ఉద్దేశంపై వీళ్ళు రీసెర్చ్ అలాగే సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో చాలా మట్టుకు పిల్లలు ఈ దక్షిణాఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికా అంటే దక్షిణాఫ్రికా కంట్రీ కాదండి, ఇక్కడ ఏదైతే ఆఫ్రికన్ కాంటినెంట్ ఉందో ఆ సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ శాతం పిల్లలు లెడ్తో లెడ్ ఉంటుంది కదా పీవి ప్లమ్మం, సో ఈ లెడ్తో వీళ్ళకి ఎక్కువ విష రసాయనాలు దీంట్లో ఉంటున్నాయి, వాళ్ళ కంచు పోతుంది, అలాగే నర్వ్ సిస్టమ్ న్యూరల్ సిస్టమ్ పాడవుతుంది అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ది టాక్సిక్ ట్రూత్ అని వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి పేరు వీళ్ళు ఈ రిపోర్ట్ ఏ పేరుతో ఇచ్చారు అంటే ది టాక్సిక్ ట్రూత్ అనే పేరుతో వీళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ లెడ్ అంటే నార్మల్గా లెడ్ అనే కాదు చాలా రకాల, ఇప్పుడు హెచ్జి అంటే నార్మల్గా మెర్క్యూరీ ఉంటుంది కదా, మెర్క్యూరీ కావచ్చు లేకపోతే వివిధ రకాల ఎన్నో రకాల ఉంటాయి కదా, సో వాటన్నిటిపైన ఈ విష కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పనితీరు అంటే వాటి ఇంపాక్ట్ పిల్లలపై ఇలా ఉంటుంది. సో పిల్లలు చదవలేకపోతున్నారు, వాళ్ళ నర్వ్ సిస్టమ్ పాడవుతుంది, ఎర్లీ ఏజ్లోనే వాళ్ళ పిల్లలకు వివిధ రకాల దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారు ఈ టాక్సిక్ కెమికల్స్ వల్ల అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, ది టాక్సిక్ ట్రూత్ చిల్డ్రన్ ఎక్స్పోజర్ టు యూజ్డ్ పొల్యూషన్ అండర్ మైన్స్ అని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, అంటే ఫ్యూచర్లో పిల్లలు ఇలాంటి టాక్సిక్ కెమికల్స్ వల్ల ఎలా వాళ్ళ దుష్పరిణామాలు ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని యూనిసెఫ్ ఇక్కడ తేడతెల్లం చేయడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఏమన్నా మనం చూసాం యూనిసెఫ్ మొన్న ఇంకొక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఏంటండి, దాదాపు 600 మిలియన్లు పిల్లల మంది 600 మిలియన్ పీపుల్ అంటే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎర్లీ ఎడ్యుకేషన్ను పొందలేకపోతున్నారని కూడా మన యూనిసెఫ్ రిపోర్ట్ ఇచ్చింది. సో ఇవన్నీ ఒకసారి గమనించండి. ఇది మాత్రం ది టాక్సిక్ ట్రూత్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, కీవర్డ్ ఇది. సో ఇది వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఒకసారి మళ్ళొకసారి రీకాల్ చేస్తున్నాను. శకుంతలా దేవికి గిన్నిస్ రికార్డు ఇచ్చారు, సో దాని గురించి డిస్కస్ చేసినాం. మనం మార్స్పై పర్సివరెన్స్ రోవర్ను పంపించారు కదా నాసా, దాని గురించి డిస్కస్ చేసినాం. ఇరాన్ వాళ్ళు ప్రాఫిట్ 14 అనే దాన్ని తీసుకొచ్చారు, బాలిస్టిక్ మిసైల్ను లాంచ్ చేశారు, సో దాని గురించి డిస్కస్ చేసినాం. ఉన్నత భారత్ అభియాన్, సిఎస్ఐఆర్, ఐఐటి ఢిల్లీ విభావాలు దీనిలో చేరడం జరిగింది, దాని గురించి డిస్కస్ చేసినాం. రాఫెల్ 5 జెట్స్ వచ్చాయి ఇండియాకు, దాని గురించి డిస్కస్ చేసినాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జింబాబేకు ఒక ఎంఓయు కుదిరింది, దాని గురించి డిస్కస్ చేసినాం. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు ఆస్ట్రేలియా అనే ఐసోలేషన్ బెడ్ తీసుకొచ్చారు, దానికి డిస్కస్ చేసినాం. అలాగే ఆదిత్య అనే ఒక ఫస్ట్ సోలార్ పవర్డ్ ఫెర్రీకి అవార్డు రావడం జరిగింది, సో దాని గురించి డిస్కస్ చేసినాం. యూనిసెఫ్ ప్యూర్ ఎర్త్ వాళ్ళు ది టాక్సిక్ ట్రూత్ అనే రిపోర్టు దాని గురించి. స్పెయిన్కి సంబంధించిన లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ సాబిక్ ఫస్ట్ సోలార్ ఎనర్జీ కంపెనీ అని దాని గురించి ఇలా ఈరోజు మనం డిస్కస్ చేసామండి. సో మన ఛానల్లో చెప్పే కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ తెలుసు కదండి సుధీర్ ఎక్సలెన్సీ, మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.